సో అందరినీ బుజ్జగించారు కానీ కొరకరాని కొయ్యగా మారింది ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం ఆదిలాబాద్ నుంచి సీనియర్ కరస్పాండెంట్ నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు నరేష్ తొమ్మిది చోట్ల రెబల్స్ మెత్తబడ్డారు కానీ ఆదిలాబాద్ లో మాత్రం సంజీవ్ రెడ్డి ఎందుకు తగ్గట్లేదు అసలు ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్లారా ఆయన బుజ్జగించారా రాష్ట్రంలో కాంగ్రెస్ రెబల్స్ అంతా వెనక్కి తగ్గినా కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం తగ్గేదే లేదంటూ బరిలోనే నిలిచారు సంజీవ్ రెడ్డి మాజీ మంత్రి రెడ్డి మేనల్లుడు రెడ్డి బరిలో ఉన్నాడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సంజీవ్ రెడ్డి టీంకు కూడా కేసీ వేణుగోపాల్ మాణిక్రావు ఠాక్రే ఇటు మల్లికార్జున ఖర్గే నుండి కూడా ఫోన్లు వచ్చాయి ఉదయం నుండి వాళ్ళతో మంతనాలు జరిగాయి కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు పారాచూట్ లీడర్ ఎవరైతే ఉన్నారో కంది శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని సహించని టికెట్ ఇవ్వడాన్ని బాగా అసహ గురైన ఈ వర్గం అంతా రామచంద్ర రెడ్డికి సంబంధించిన వర్గం అంతా రాజీనామాలు చేసి బయటకు వచ్చేసింది గంట సుజాతో పాటుగా డిసిసి చైర్మన్ గా కొనసాగిన సాజిద్ ఖాన్ ఇటు సంజీవ రెడ్డి వీరు ముగ్గురు కూడా బయటకు వచ్చి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా సంజీవ్ రెడ్డిని బరిలోకి నిలిపి ముగ్గురు మద్దతు ఇస్తున్నారు కాంగ్రెస్ అసలైన లీడర్లము అసలైన కేడర్లం మేమే కట్టర్ కాంగ్రెస్ లీడర్ల మేమే మేము గెలుచుకొని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లో వెళ్తాం కానీ ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గేదే లేదు రెబల్ అభ్యర్థిగానే బరిలో ఉంటాను కాంగ్రెస్ కు సపోర్ట్ చేసే లేదంటూ తేల్చి చెప్పాడు సంజీవ్ రెడ్డి చెప్తున్న దాన్ని బట్టి స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో ఉన్నారు ఇంకా నామినేషన్ అయితే విడ్రా చేసుకోలేదు మద్దతు తెలిపేందుకు కూడా భారీగానే కాంగ్రెస్ కార్యకర్తలు కంది శ్రీనివాస వర్గం నుంచి బయటకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓవరాల్ గా అయితే ఆదిలాబాద్ సీట్ హాట్ సీట్ గా మారింది స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ రెబల్ గా సంజీవ్ రెడ్డి బరిలో ఉండడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కు సంబంధించిన వాతావరణం ఈటెక్కింది